ఆదోనీపట్నంలో కలకలం రేపిన ఆడమ్ స్మిత్ హత్య. కులాంతర వివాహం చేసుకున్నందుకు ఆడమ్ స్మిత్ అనే వ్యక్తిని హత్య చేశారని, ఆడమ్ స్మిత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించి మరలా పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. దళితులపై దాడులు ఆపాలని, వారి కుటుంబానికి 1 కోటి రూపాయలు మరియు 5 ఎకరాల పొలం, 1 ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేము ప్రెజర్ పెట్టాము కలెక్టర్ గారు, మీరు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏమి ఇచ్చినా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటామని కలెక్టర్ గారితో మేము మాట్లాడాము. పొద్దున గెస్ట్ హౌస్కి వచ్చాడు, మేము తీసుకెళ్లి ఇప్పుడు జరిగిన ఇన్ఫర్మేషన్ వచ్చాం. ఈరోజు గెస్ట్ హౌస్కి వస్తే ఒక దళిత చైర్మన్ వస్తే ఈ యొక్క గెస్ట్ హౌస్లో తినడానికి ప్లేట్లు లేవు, ఉండడానికి అధికారులు లేరు. ఇంత పెద్ద గెస్ట్ హౌస్ ఈరోజు నిర్విరామం అయిపోతుంది. అంటే ఒక చైర్మన్ వస్తే కూడా ఈ యొక్క బాధ్యతను విస్మరించినటువంటి పోలీస్ యంత్రాంగం అయితేమి, ఆర్డీఓ అయితేమి, డిఎస్పీ అయితేమి ఎవరు కూడా రాకపోవడము దళితుల పట్ల నిర్లక్ష్యం అనేది తేట తెల్ల కనపడుతుందని చెప్పేసి నేను ఖండిస్తున్నా. కాబట్టి దళితుల పట్ల పోలీసుల నిర్లక్ష్యం అయితేమి, అధికారుల నిర్లక్ష్యం అయితేమి మరీ విడనాడాలని, ప్రజలను ప్రజలుగా చూడాలని, పేదలను ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని. బీసీ సోదరులు కూడా మా సోదరులే, మైనార్టీ సోదరులు మా వాళ్ళే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనగాన కులాల్లో ఉన్నారు అండి, వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. వాటి చిన్న చిన్న పొరపాట్లు కొంతమంది తెలిసో తెలియకో చేసింటారు. అగ్రవర్ణ నాయకుల మాటలిని వాళ్ళ జోలికి పోకుండా మనల్ని మనం కాపాడాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీ ప్రజాసంఘ నాయకులపైన ఉంది అని చెప్పేసి నేను క్లియర్గా చేస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. మరొకసారి మీ పత్రికా ప్రతినిధులకు, విలేకరులకు అందరికీ కూడా నాయకులు సంసుందరంగా ఉద్యమ వందనం తెలియజేస్తున్నా. జై మాదిగా, జై జై మాదిగా. ఆదోని పట్టణంలో కులాంతర వివాహం చేసుకున్నాడని అవమానంగా భావించి బీసీ వర్గానికి చెందిన వాళ్ళు ఆడమ్ స్మిత్ అలియాస్ బుడ్డానాన్ని చంపడం చాలా దుర్మార్గమైన అంశం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం కోసం పాలనలు చేస్తామని చెప్తున్నాయి తప్ప ఎక్కడ కూడా సమన్వయం కోసం పనిచేయకుండా పాలనలో అగ్రవర్ణాలు, ఆధిపత్య వర్గాలు దళితులను అణచివేసే ధోరణిలోనే చేస్తూ ఉన్నారు. ఈరోజు అనంతపురం జిల్లాలో స్నేహలత కానీ, మరి అదేవిధంగా నందవరం గురజాల గ్రామంలో ఆడమ్ స్మిత్ కానీ కరువు హత్య, అంటే అగ్రవర్ణాలు దళితుల్ని అణచివేయడంలో దాదాపు కొద్దిగా తగ్గినప్పటికీ బీసీ వర్గాలు సామాజిక న్యాయం కోసం మరి దళితులు బీసీలు పోరాడాల్సింది పోయి ఈరోజు బీసీలు దళితుల్ని కరువు హత్యలుగా దుర్మార్గంగా దాడి చేసి చంపడం చాలా దుర్మార్గమైన అంశం. ఈ దుర్మార్గమైన అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వారికి కులాంతర వివాహానికి చేసుకున్న వాళ్ళకి లైసెన్స్ గన్నులు ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని రూపొందించాలని చెప్పి ఎంఆర్పిఎస్ఎస్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దాడి చేసి హత్య చేసిన వ్యక్తులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ముద్దాయిలు అయినారు తప్ప నష్టపోయిన బాధితుడి కుటుంబానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం మరి కాంపోజిషన్ ఇస్తామంటున్నారు, కానీ అది కేవలం ఎస్సీలు ఒక హత్య జరిగింటేనే వాళ్ళకు సంబంధించిన చట్టానికి సంబంధించిన డబ్బులు ఇస్తున్నామని చెప్పి గొప్పలుగా చెప్తున్నారు, కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదంటే ప్రభుత్వం కూడా దిగజారి ఈరోజు అట్రాసిటీని ప్రోత్సహించి దళితులను అణచివేసే విధంగా చేస్తుందని చెప్పి నేను ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నా. ఈరోజు స్నేహలత కుటుంబానికి పక్కన అనంతపురంలో 10 లక్షల రూపాయల ప్రభుత్వ దహన సహాయం చేస్తే గురజాలలో చనిపోయిన అదే పరవచ్చకి అదే ప్రేమించి చేసుకున్నాడనే వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇవ్వలేదు. కేవలం అట్రాసిటీ చట్టానికి సంబంధించినటువంటి కాంపోజిషన్లు ఇస్తున్నారు, దాన్నే ప్రభుత్వం మేము కాంపోజిషన్ ఇస్తున్నామనే మాదిరిగా వాళ్ళ వ్యక్తి ద్వారా పంపు చెప్పడం ఇది చాలా దుర్మార్గమైన అంశం. ఇలాంటి కుల వ్యవస్థలను ప్రోత్సహించే రాజకీయాలు చేయడం కలగదని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని మరి గురజాలలో చనిపోయినటువంటి బుడ్డన్న కుటుంబానికి తక్షణం 5 ఎకరాల పొలం, 1 ఉద్యోగం, 1 కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి. ఇంతవరకు ప్రభుత్వం తరఫున 1 రూపాయి కూడా కాంపెన్సేషన్ ఇవ్వలేదు. కేవలం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించిన సవరణలో ఉన్న చట్టానికి సంబంధించిన ఒకటి కాంపోజిషన్ మాత్రమే ఆ వ్యక్తి చనిపోయిన దానికి ఇస్తున్నారే తప్ప ఎలాంటి ప్రభుత్వం తరఫున రూపాయి కూడా సహాయం చేయలేదంటే ఇంత వివక్షత ప్రభుత్వాలకు ఉందో మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రభుత్వాలు మరి సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత అని చెప్తా ఉన్నాయి, సంతోషం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత అయినప్పటికీ కూడా కులాంతర వివాహాలు చేసుకుని పరువు హత్యలు జరుగుతూ ఉంటే తెలంగాణలో కేసీఆర్ గారు 1 కోటి రూపాయలు పరిహారం ఇచ్చారు, అట్రాసిటీ చట్టానికి సంబంధించిన కాంపోజిషన్ మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చారు. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలకు కరువు హత్యలు జరిగి మరి వాళ్ళ కుటుంబాలు బజారున పడినప్పటికీ ఎందుకు 1 కోటి రూపాయలు పరిహారం ఇవ్వరు?
ఎందుకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరని చెప్పి ఈ సందర్భంగా మేము తెలుపుతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురంలో జరిగిన ఘటనపై, ఆదోని పట్టణంలో జరిగిన గురజాల గ్రామానికి సంబంధించిన ఇద్దరు దళిత వ్యక్తులకి 1 రూపాయలు పరిహారం ఇచ్చి, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి, 5 ఎకరాలు భూమి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అభ్యర్థి రమేష్, MRPSS, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.